భారతదేశంలో అత్యంత అందమైన ప్రదేశాలలో ఒకటి మరియు ప్రకృతికి దగ్గరగా ఉండేది ఊటీ. గుడ్ మార్నింగ్, ఇది డే 2. ఇవాళ మేము ఊటీలో ఉన్నాం. తమిళనాడులో నార్త్ వెస్ట్ బార్డర్లో ఉంటుంది ఈ అందమైన ప్రదేశం. ఊటీ యాక్చువల్ నేమ్ వచ్చేసి ఉదగమండలం. బ్రిటిషర్స్ టైంలో ఈ టౌన్ వాళ్ళకి హెడ్ క్వార్టర్స్గా ఉండేది. సో ఇవాళ మేము ఊటీలో ఉన్న కొన్ని ప్లేసెస్ని విజిట్ చేయబోతున్నాం. ఇవాళ ఫస్ట్ అయితే పైకారా వాటర్ఫాల్స్ని విజిట్ చేయబోతున్నాం. ఇక్కడికి వచ్చిన తరువాత వెహికల్ పార్క్ చేసి 300 meters బై వాక్ వెళ్ళాలి. ఫైనల్గా వాటర్ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఊటీలో ఎక్కువగా మనం టోడాస్ అనే ఒక ఎథ్నిక్ గ్రూప్ లేదా ట్రైబల్ కమ్యూనిటీని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ మోస్ట్లీ ఈ పైకారా వాటర్ఫాల్స్ చుట్టూ ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ వాటర్ఫాల్ హైట్ వచ్చేసి 61 meters, అంటే అప్రాక్సిమేట్గా 200 feet. ఊటీ యాక్చువల్గా నీలగిరి హిల్స్ మీద ఉంటుంది. నీలగిరి హిల్స్లో ఉన్న ముకుర్తి అనే పీక్ మీద ఈ పైకారా వాటర్ఫాల్స్ కనిపిస్తాయి మనకి. పైకారా అంటే మీనింగ్ ఏంటో నాకైతే తెలియలేదు, మీ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. సైట్ సీయింగ్ అంతా బాగుంది, కానీ సాడ్ పార్ట్ ఏంటంటే మేము వెళ్ళిన టైంలో వాటర్ ఫ్లో చాలా తక్కువగా ఉంది. నెక్స్ట్ థ్రెడ్ గార్డెన్కి వచ్చేసాం. థ్రెడ్ గార్డెన్ ఊటీ లేక్కి ఆపోజిట్లో ఉంటుంది. చూసే ఫ్లవర్స్ మొత్తం దారం తోటిని చేసుండారు. 6 కోట్ల మీటర్ దారం యూజ్ చేసి 50 ladies కి ట్రైనింగ్ ఇచ్చి 12 సంవత్సరాల ఉండాది గార్డెన్ చేసేకి. 12 years పట్టింది. సూజీ కాదు, మిషన్ కాదు, చేతోటిని ఇలాగ చేస్తున్నారంట. మన కాలర్ లోపలికి వచ్చిన అట్టముక్కల్ని షేప్ కట్ చేసి చేతోటిని దారాన్ని. ఇక్కడ ఈ గార్డెన్లో మీరు ఏవైతే ప్లాంట్స్, ఫ్లవర్స్ ఏవైతే చూస్తున్నారో అవన్నీ యాంటనీ జోసెఫ్ అనే ఒక వ్యక్తి తయారు చేశారు. యాంటనీ జోసెఫ్ ఒకప్పుడు ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేసేవాళ్ళు, కానీ అతని తండ్రి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ బిజినెస్ చూసుకోవడం కోసం జాబ్ వదిలేశాడు. తర్వాత 1988లో తను ఒక రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశాడు. తనతో పాటు 9 ladies హెల్ప్ కూడా తీసుకున్నాడు. అండ్ ఈ ఫ్లవర్స్ మేకింగ్, ప్లాంట్స్ మేకింగ్ లో రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ఎటువంటి నీడిల్స్ కానీ మెషినరీ కానీ యూజ్ చేయలేదు. తన రీసెర్చ్ వర్క్ అయిపోయిన తర్వాత దాన్ని ఎగ్జిబిషన్లో ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ఆ ఎగ్జిబిషన్తో తను చాలా పాపులర్ అయిపోయాడు. సో తను ఇంకొన్ని వెరైటీస్ చేయాలని అనుకున్నాడు. సో దానికోసం 50 ఉమెన్స్ని కూడా ట్రైన్ చేశాడు ఈ ఫ్లవర్ మేకింగ్ ప్రాసెస్.
అండ్ ఇతను కంప్లీట్ గార్డెన్ సెట్ చేయడానికి అతనికి 12 ఇయర్స్ టైం పట్టింది. 12 ఇయర్స్ తర్వాత ఫస్ట్ తన గార్డెన్ని మల్లంపుజా అనే ఒక పాపులర్ డ్యామ్ సైట్ కేరళలో సెట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఫ్లడ్స్ రావడం చేత ఆ లొకేషన్ అనేది ఇప్పుడున్న ఊటీకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఊటీ గుండెలోన చిరుసంధ్య వెలుగులో ఒక అద్భుతమైన పూల తోట వెలిసెను. పరిమళించని పూలు, వాడిపోని ఆకులు, ఎండిపోని గడ్డి అబ్బురపరిచే కల, అందమైన రంగులతో నూలు నేసిన చేతులు, నిజమైన పుష్పాలను మించిన అందాలు, అందమైన పూల తోట ప్రకృతిని తలపించు సూర్యకాంతి లేని లోకం అనంత సౌందర్యం. గార్డెన్ ఎండ్ అయిన తర్వాత కొన్ని శాంపుల్స్ కూడా చూపిస్తారు ఎలా తయారు చేశారు అనేది. అండ్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, మనం కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఊటీ లేక్ విజిట్ అవ్వాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు, కానీ మేమైతే వెళ్ళలేదు. ఇది యాక్చువల్గా ఒక ఆర్టిఫిషియల్ లేక్, టూరిస్ట్ అట్రాక్షన్ కోసం క్రియేట్ చేశారు. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రోజ్ గార్డెన్. థ్రెడ్ గార్డెన్ నుంచి 10 మినిట్స్ ట్రావెలింగ్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఇక్కడ 3000 వెరైటీస్ ఆఫ్ రోజెస్ ఉంటాయి. ఈ గార్డెన్ వచ్చేసి ఎల్క్ హిల్ మీద ఉంటుంది. 2006లో ఈ గార్డెన్ కి ఎంటైర్ సౌత్ ఏషియాలో బెస్ట్ రోజ్ గార్డెన్ ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది ఫ్రమ్ ఇంటర్నేషనల్ రోజ్ సొసైటీ. ఇప్పుడైతే దొడ్డబెట్ట పీక్ కి వచ్చేసాం, హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఇక్కడ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఆక్టోగోనల్ గ్లాస్ హౌస్ ఉంటుంది, అక్కడ నుంచి టెలిస్కోపిక్ వ్యూస్ చూడొచ్చు. అండ్ మనకి రైట్ సైడ్ లో 3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి కర్ణాటక బార్డర్ వ్యూ పాయింట్, ఊటీ టౌన్ వ్యూ పాయింట్ అండ్ అవలాంచి డ్యామ్ వ్యూ పాయింట్ చూడొచ్చు. నెక్స్ట్ మేము టీ ఫ్యాక్టరీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసాం. ఇక్కడ మనం టీ అండ్ చాక్లెట్ ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది చూడొచ్చు. ఇక్కడ మనకి టీ కూడా ఇస్తారు టేస్ట్ చేయడానికి. Thank you.
వద్దంట ముట్టుకోకు. ఇక్కడ నుండి 8 మినిట్స్ దూరంలో గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ కూడా ఉంటుంది. మా నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అది. మా ఫైనల్ డెస్టినేషన్ వచ్చేసి వ్యాక్స్ ప్లానెట్. వ్యాక్స్ మ్యూజియం, వ్యాక్స్ వరల్డ్, వ్యాక్స్ ప్లానెట్ అని 3 డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. అన్నిటికంటే బెస్ట్ది వచ్చేసి వ్యాక్స్ ప్లానెట్. వ్యాక్స్ ప్లానెట్ విజిట్ చేసిన తరువాత మేము డిన్నర్ చేసి హోటల్కి చేరుకున్నాం. మేమున్న హోటల్ పేరు ఆకాష్ రూమ్స్ అండ్ కాటేజెస్. ఇది ఊటీ సెంటర్లోనే ఉంటుంది. ఈ హోటల్లో ఉన్న అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. రూమ్ కూడా చాలా బాగుంది. మీరెప్పుడైనా ఊటీ వెళ్తే స్టే చేయడానికి ఈ హోటల్ చూస్ చేసుకోవచ్చు.
మేం చూసిన ప్లేసెసే కాకుండా ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి, లైక్ అవలాంచీ లేక్, ఎమరల్డ్ లేక్, హార్టికల్చర్ గార్డెన్, సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, 8 మైల్ వ్యూ పాయింట్, 9th మైల్ వ్యూ పాయింట్ ఎక్సెట్రా. మీ ప్లాన్ ప్రకారం మీరు ఏమేం చూడాలనుకుంటున్నారో మీరు చూడవచ్చు. మేమైతే కొన్ని మాత్రమే ఆప్ట్ చేసుకున్నాం. ఇవి కాకుండా ఊటీ టాయ్ ట్రైన్ కూడా చాలా బాగుంటుంది. మాకు టికెట్స్ దొరకలేదు, సో వెళ్ళలేకపోయాం. ఎవరైనా ఊటీ టాయ్ ట్రైన్ వెళ్ళాలనుకుంటే, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మీరు అడ్వాన్స్గా IRCTC వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకుంటే బెస్ట్. మా సెకండ్ డే ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.